బుల్లితెరపై పోవే పోరా షోతో బాగా పాపులర్ అయింది విష్ణుప్రియ. అంటే అందులో ఆమె టాలెంట్తో పైకొచ్చిందా లేదంటే సుధీర్తో ఉన్న కెమిస్ట్రీ పరంగా వచ్చిందా అని తెలీదు. సో సెలబ్రిటీలుగా ఉన్నట్టుండి మారిపోయింది. అందులో విష్ణుప్రియ భీమినేని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా బుల్లితెరపై రావడానికి ముందే పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసింది విష్ణుప్రియ. ఇలాంటి పరిస్థితుల్లో టీవీ షోస్లో కూడా చాలా వర్క్ చేసింది. తర్వాత పోవే పోరా ఆమెకు మంచి లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. యాంకరింగ్ పరంగా ఆకట్టుకున్న విష్ణుప్రియ జబర్దస్త్ కామెడియన్ సుడిగాలి సుధీర్తో లవ్ ట్రాక్ నడుపుతున్న వార్తలతో బాగానే బలం పుంజుకుంది. ఇక ఆ తర్వాత సుధీర్ ఆమెతో పాటు మంచి కెమిస్ట్రీ బిల్డ్ అవడంతో మంచి పాపులర్ యాంకర్గా మారింది. టీనేజ్లోనే విష్ణుప్రియ చెక్మేట్ అనే మూవీలో హీరోయిన్గా చేసింది. అప్పట్లో విడుదల కారలేదు కానీ ఆమెకు మాత్రం మంచిగా క్రేజ్ వచ్చింది. సో ఆ తర్వాత ఆ ట్రైలర్ని రిలీజ్ చేస్తే అందులో క్లేవీజ్ లిప్ లాక్ బికినీ షోస్లో ఆ అమ్మడు అందరినీ షాక్కి గురి చేసింది. కరియర్లో బిజీగా ఉన్న ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టింగ్ చేస్తూ తన వీడియోలతోనూ డాన్సులతోనూ అందరినీ స్పెషల్ అట్రాక్ట్ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్లో లేటెస్ట్గా ఒక వీడియోలో స్టోరీగా పోస్ట్ చేసింది. అందులో ఈరోజు దారుణం జరిగిపోయింది, షూట్కి వచ్చేటప్పుడు నా కాస్ట్యూమ్ మర్చిపోయాను, గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు, ఏదోలా మేనేజ్ చేసి షూట్కి వెళ్ళబోతున్నా అంటూ చెప్పింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మొత్తానికి విష్ణుప్రియ కాస్ట్యూమ్ను మర్చిపోవడం ఎంత హాట్ టాపిక్గా మారిందా? మరి కాస్ట్యూమ్ లేకుండా ఎలా అంటే వేరే కాస్ట్యూమ్స్తో మేనేజ్ చేస్తుందన్నమాట. ఏదైనా విష్ణుప్రియ ఇంతవరకు ఇలాంటి దారుణం జరగలేదంట, పాపం ఇంకా మీదట జరగకుండా జాగ్రత్త పడండి అంటున్నారు నెటిజన్లు.